ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం రాహుల్ గాంధీ గారి సంపూర్ణమైన మద్దతు నేను ఇక్కడ నించున్నాను అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ యొక్క ప్రజల ఆశీర్వాదం అండదండలు నాకు ఉండబట్టి భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం 33 లక్షల ఓటర్లు ఉండి ఈ దేశ ప్రధానమంత్రి హోమ్ మంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా రెండు నియోజకవర్గాలు కలిపితే కూడా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంతకంటే పెద్దది కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి మీద ఇంటి మీద దాడి చేసి ఇల్లును విధ్వంసం చేసి కిడ్నాప్ చేసి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఓడించారు ఆనాడు కుట్రలు కుతంత్రాలు చేసేటప్పుడు కేసీఆర్ గారు అనుకున్నారు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఇక ఈ రాష్ట్రంలో తన అరాచకానికి దోపిడీనికి అక్రమాలకు అన్యాయాలకు అడ్డం ఉండదని ఆలోచన చేసిండు కానీ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీ గారి ఆదేశం తోటి నేను ఇక్కడ ఎన్నికలల్లో పోటీ చేస్తే 15 రోజుల్లో 11,000 ఓట్ల మెజారిటీతోని ఈ దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా నన్ను గెలిపించే ఆశీర్వదించేందు మనస్ఫూర్తిగా నిండు మనస్తో మీకు ఏమిచ్చినా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను ఇయాల నేను నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వేదిక మీద నుంచి నిలబడి 4 కోట్ల ప్రజల తరపున నిటారుగా నిలబడి కొట్లాడుతున్నా అంటే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు మీ భుజాల మీద మోసినందుకు ఇయాల ఈ అర్ధైన అవకాశం వచ్చింది ఈ జన్మ 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంగా మరొక జన్మనిచ్చిన మీరు ఏమి చేసినా కూడా ఎంత కష్టపడ్డా ఎంత అభివృద్ధి చేసినా మీ ఋణం తీర్చుకోలేని అందుకే మిత్రులారా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం 7.5 సంవత్సరాలల్లో ఏ దిశగా ప్రయాణించిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో మన పరిస్థితులు ఎట్లున్నాయో ఆలోచన చేసుకోవడానికే 24-25 తారీఖులు 2 రోజులు మీ మధ్యలోనే కూర్చోదల్చుకున్నా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ సోదరుడుగా మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిగా మీ మధ్యలో కూర్చొని నేను అడుగుతున్నా గాడ మా సర్పంచ్ సాపునడికి ఇప్రే మా సోదరిమని మా సర్పంచమ్మ ఇంత ముందే తన కష్టాలు చెప్పింది ఇక్కడ ఎంపీడీసీలు కూడా మా వాళ్ళే ఉన్నారు ఒక దళిత ఎంపీడీసీ ఉన్నాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది మా సర్పంచమ్మ కూడా మా దళిత సోదరి ఇయాల సర్పంచ్ అయినా దళిత సోదరి మనే గెలిచింది ఎంపీడీసీగా మా దళిత ఎంపీడీసీ గెలిచిండు మా హేమంత్ కూడా ఎంపీడీసీ ఇక్కడ గెలిచిండు మా హరివర్ధన్ అన్న జెడ్పీడీసీగా గెలిచిండు వైస్ ఎంపీపీ మా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిండు నేను అడుగుతున్న నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ సమాజానికి మా మీడియా మిత్రుల సాక్షిగా ఈ ప్రాంతంలో మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ కేశవాపూర్ గ్రామాలను కూతవేటు దూరంలో ఎర్రవల్లిలో ఉండే ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు వారు దత్తత తీసుకున్నప్పుడు మూడు చింతలపల్లికి 28 కోట్లు
కేశవాపూర్ లో 17 కోట్లు లక్ష్మాపూర్ లో ఉన్న భూముల పంచాయతీ తెంచుతా అన్నాడు. నేను ఇయాల అడుగుతున్న వేదిక మీద నుంచి 4 ఏళ్లు కావొచ్చింది. ఆగస్టు 4, 2017 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న తర్వాతనే ఈ మూడు చింతలపల్లి అయినా కేశవాపూర్ అయినా లక్ష్మాపూర్ అయినా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. 3 నెలల జెండాకి ప్రాంత ప్రజలు అందంగా నిలబడ్డారంటే నిజంగానే ఈ ప్రాంతాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసిండా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లి వెళ్ళాలంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి. ఆయనకు వాస్తవుడు చెప్పిండు ఆయన అక్కడికి వెళ్ళడానికి రోడ్డు వైడనింగ్ చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు సహకరించారేమన్న అనుమానంతో ఆయన కడుపులో సల్ల కదలకుండా కారు టైర్లు అరగకుండా ఆయన ప్రయాణం సుఖవంతంగా జరగడానికి ఈ గ్రామాల నుంచి వెళ్ళడానికి భూసేకరణ సమస్య కాకుండా ఉండడానికి ఈ గ్రామాలలో రోడ్డు మీద కారుకు అడ్డం బండి కేసీఆర్ను అంగివట్టి కార్లకెళ్ళి గుంజకుట ఉండడానికి ఈ గ్రామాలను దత్తత ముసుగులో ప్రజల్ని వంచడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారి గ్రామాలను దత్తత తీసుకున్నాడు. నేను అడుగుతున్నా నువ్వు ప్రకటించిన పథకాలు ఇవాళ ఉంటా, రాత్రికి ఉంటా, రేపు పొద్దునుంటా, రేపు సాయంత్రం వరకు ఉంటా. కొంతమంది సన్నాసులు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. పింఛన్లు ఇచ్చినాం మేము, షాది ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని. ఓరి సన్నాసులారా, మీరు ఈ గ్రామాలలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎంతమందికి పింఛన్లు ఇచ్చినో రాండి, ఇల్లు తిరుగుదాం. నేనున్నా, మా ఆడబిడ్డలు రొట్టెలు చేసే సలాకి ఎర్ర కాల్చి మీ పిల్లల మీద వాతలు పెట్టకపోతే నేను చూపిస్తా. మీరు ఎవడింట్లో డబ్బులు పెట్టు మిల్లు ఇచ్చిందో వరంగల్ అడిగిండు ఆయన. అదేవిధంగా చిన్నమల్కనూరులో చెప్పిండు ఆయన, 4 ఇళ్లలో సున్నం వేసుకోవాలి, తెల్లగా అలుక్కోవాలి, ఇంటి ముందర కోడి కోసుకోవాలి, సార పోసుకోవాలి, దావత్ చేసుకోవాలి అన్నాడు. చిన్నమల్కనూరు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 8, 2015లో కరీంనగర్కు కూతవేటు దూరంలో చిన్నమల్కనూరు అనే గ్రామాన్ని కేసీఆర్ అక్కడికి పోయి గ్రామాన్ని దత్త తీసుకుంటున్నా. ఈ ఇళ్ళన్నీ సందులన్నీ వంకర టింకరగా ఉన్నాయి, అసలు గిట్లుంటాయా, సీపాడు గింత మురుకుంటుందా అన్నాడు. ఆయన ఆకాశంలో నుంచి దిగొచ్చిన ఇంద్రులాగా మాట్లాడి నాకు ఆయన చూస్తే అయితే సూడ ముచ్చటేసింది. కేసీఆర్ మాటలు చూస్తుంటే మురికి ఎట్లుంటుందో, దళిత కాలనీలు ఎట్లుంటాయో, పేదోళ్ళు ఎట్లా బతుకుతారో ఎప్పుడు చూడనట్టు, గప్పుడే చూడనట్టు చూసినట్టు ఊర్లలో ఇంట్లో రోడ్లు ఎట్లుండాలంటే ముక్కు సూటిగా ఇట్లా గీత గీసినట్టు ఉండాలి. ఈ ఊర్లో ఉన్న అందరికి ఇల్లు కట్టిస్తా అని 247 ఇండ్లు 10 రోజుల మొత్తం నీలమటం చేసిండు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నాడు. ఇక ఎస్సీలకైతే చెప్పినాయంటే 10 ఊర్లలో వచ్చి కూడా ఫంక్షన్ చేసుకుంటూ ఉండాలి, పెద్దది ఇంద్రభవనం కట్టిస్తా అన్నాడు. 3 ఏళ్ళకు కూడా కట్టలే. మా విచారణ చెప్తే నేనే పోయినా స్వయంగా చిన్నమల్కనూరు ఊరికి. నిజంగా నేను చాలా బాధతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. చాలా మంది ఆడపిల్లలకి ఉన్నోళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది. పేదల ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే కేసీఆర్ గారు కొత్తిల్లు కట్టిస్తాను కూల కొడితే ఏడ ఉండాలో తెలియక గుడిసేసుకొని గుడిసె పక్కన ఆడపిల్లలు స్నానం చేయడానికి 4 తడకలు కట్టి స్నానాల గది పెట్టుకుంటే ఆడపిల్లలు స్నానానికి పోయినప్పుడు పక్కింటి పోకరి ముండవడుకులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆడపిల్లలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పినప్పుడు నా కడుపు రగిలిపోయింది. కేసీఆర్ను వంగబెట్టి చెప్పుతో కొట్టాలనిపించింది నాకు. 4 గోడల మధ్యలో జాగ్రత్తగా బతుకుతున్న ఆడపిల్లల ఇల్లు కూలగొడితే కనీసం స్నానాల గది లేకపోతే 4 తడకలు కట్టి ఆడపిల్లలు స్నానానికి పోతే పక్కింటి పోకిరిన కొడుకులు మిద్దెక్కి తొంగి చూస్తుంటే 2 ఏళ్ళైనా ఇండ్లు కట్టించలేదంటే దీనికి బాధ్యుడు తాగుబోతు కేసీఆర్ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎవరింట్లైనా ఆడపిల్లలు, మన చెల్లెళ్ళలో, మన అక్కలో, మన అమ్మలో ఎవరో ఒకరు ఉంటారు.
నేను ఆడికి పోయి అడిగితే పోలీసు వాళ్ళని పిలిచి నేను అడిగిన, ఏందా ఇంత దుర్మార్గం జరుగుతుంటే నాళ్ళు జప్పరించవచ్చు కదా అని. పోలీస్ స్టేషన్కి పట్టుకుపోయినాను సార్, మా మిద్దె మేమెక్కినాం, మీకేం కష్టమని అడుగుతున్నారు సార్, ఏం చెప్పాలో మాకు అర్థమైతే లేదని అంటారు. అంటే వాళ్ళు కూడా కేసీఆర్ లాగానే ఉల్టే దబాయించడం నేర్చుకున్నారు, చేసేది చేసి ఉల్టే దబాయించేది నేర్చుకున్నారు. నేను ఇవాళ అడుగుతున్న చిన్న ములక నూరులు ఇవాళకి కూడా ఈ తారీఖు నాడు ఆరేళ్ళైంది, ఆగస్టు 8 2015 తారీఖు రాసుకోండి, ఇవాళ ఆగస్టు 23, ఇవాళ 6 ఏళ్ళు దాటిపోయింది, ఇవాళ 24 తారీఖు ఆగస్టు 24.